తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలుపొందారు. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు ముగ్గురు విజయం సాధించారు. అయితే ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ను, అలాగే లోక్సభ ఫ్లోర్ లీడర్ గా రామ్మోహన్ నాయుడుని నియమించారు చంద్రబాబు. అయితే సీనియర్ నేత అయిన కేశినేని నానిని మాత్రం పార్టీ విప్ గా ప్రకటించారు. అయితే ఈ పదవి తనకు వద్దని చంద్రబాబుకు లేఖ రాశారు ఎంపీ కేశినేని నాని. తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్థుడిని కాదని, పార్టీలో సమర్థవంతమైన నేతకు పదవులు ఇవ్వాలంటూ సూచించారు. పార్టీ విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేసుకోవడమే తనకు ఇష్టమని చెప్పారు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే పదవి తిరస్కరించుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. అలాగే తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.